హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ మన రెసిపీ వచ్చేసి ఏ పండుగ వచ్చినా మనకి గుర్తొచ్చేది పాయసం ఇవాళ మనం సేమియా పాయసం మిల్క్ మేడ్ వేసి ఎలా చేసుకోవాలి ఎంత టేస్టీగా ఉంటుంది అని అనేసి మనం ఈ వీడియోలో చూసేస్తాం ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఫస్ట్ అయితే మనకి ఏం కావాలో చూద్దాం ఫస్ట్ మనం జీడిపప్పు ఫోర్ పీసెస్ లాగా కట్ చేసుకోవాలి ఇవి బాదం హాఫ్ అన్ అవర్ ముందు హాట్ వాటర్లో నానబెట్టి కట్ చేసి పెట్టుకున్నాము ఇలాచి ఒక త్రీ ఇవి స్మెల్ కోసం మాత్రమే కిస్మిస్ నెయ్యి ఫోర్ టేబుల్ స్పూన్స్ సేమియాలు టూ ఫిఫ్టీ గ్రామ్స్ వెర్మిసిల్లి అంటాం కదా టూ ఫిఫ్టీ గ్రామ్స్ ప్యాకెట్ తీసుకోండి సరిపోతుంది వన్ కప్ షుగర్ మనము మిల్క్ మేడ్ వేస్తాం కాబట్టి వన్ కప్ చాలు ఇది మిల్క్ మేడ్ మనకి బయట మార్కెట్లో దొరుకుతుంది సూపర్ మార్కెట్లో అలాగా నెక్స్ట్ వన్ ప్యాకెట్ పాలు ఫస్ట్ మనం స్టవ్ మీద గిన్నె పెట్టేసి అందులో పాలు వేసేసుకోవాలి ఇందులో మనం టూ గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి మనం ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటున్నాం కాబట్టి వన్ గ్లాస్ సరిపోదు టూ గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి పాయసం ఎప్పుడైనా మనకి నీళ్ళ నీళ్ళగా ఉంటేనే బాగుంటుంది తర్వాత పక్కన ప్యాన్ పెట్టి అందులో వన్ అండ్ హాఫ్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఇందులో మనం ఈ నెయ్యి హీట్ అయిన తర్వాత సేమియా ఉంది కదా టూ ఫిఫ్టీ గ్రామ్స్ సేమియా ఇందులో వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి అంటే గోల్డ్ కలర్లో వచ్చేంత వరకు మనం ఈ సేమియాని ఇందులో ఫ్రై చేసుకోవాలి మనకి పాలు అయితే పక్కన మరుగుతూ ఉన్నాయి బాగా మరగాలన్నమాట పాలు మనకివి కలర్ చేంజ్ అవ్వాలి ఈ విధంగా కానీ పాయసం చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి కొంతమంది చేస్తారు గోడకేసి కొడితే వెనక్కి ఉంటుంది సో మనం పాయసం అంటే కొద్దిగా జారుగానే ఉండాలి తర్వాత చిన్న ప్యాన్ పెట్టి అందులో వన్ స్పూన్ నెయ్యి నెయ్యి ఎక్కువ వాళ్ళు ఉంటే ఎక్కువ వేసుకోండి నెయ్యి హీట్ అయిన తర్వాత ఇందులో మనం జీడిపప్పు కట్ చేసి పెట్టుకున్నాం కదా ఒక టెన్ జీడిపప్పు వేసుకోండి మీకు ఎక్కువ తింటారు బాగుంటుంది మీకు ఇష్టం అనుకుంటే ఇంకొన్ని ఎక్కువ వేసుకోండి ఇవి నెయ్యిలో బాగా కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి తర్వాత బాదం కూడా బాదం నానపెట్టి మనము కట్ చేసి పెట్టుకున్నాం కదా బాదం కూడా మళ్ళీ నెయ్యి అయితే యాడ్ చేయలేదు అంటే సపరేట్ సపరేట్గా ఎందుకు వేయించుకోవాలంటే అన్నీ ఒక్కసారి వేయించుకుంటే కొన్ని వేగుతాయి కొన్ని వేగవు సో మనము ఇలాగ సపరేట్ సపరేట్గా వేయించుకుంటే అన్నీ బాగా వేగుతాయి అంటే ఒక్కొక్కటి ఒక్కొక్కసారి వేగుతాయి అందుకని చెప్పేసి మనం సపరేట్ సపరేట్గా వేయించుకోవాలి ఇవి కూడా లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత పక్కకు తీసేసుకోండి తర్వాత ఒక హాఫ్ స్పూన్ నెయ్యి వేసుకొని కిస్మిస్ అందులో వేసి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఇవి కొద్దిగా లావుగా అవుతాయి తీసేసుకోవాలి ఎక్కువసేపు వేయించిన అవసరం లేదు ఉబ్బుతాయి అనమాట కిస్మిస్ మనకి నెయ్యిలో వేస్తే ఇవన్నీ మనము రెడీ చేసి పక్కన ఉంచుకోవాలి ఇలాచి మనము కొద్దిగా అంటే పౌడర్ లాగా చేసుకోవాలి పౌడర్ అయినా పర్వాలేదు ఇలాచీ పౌడరు తర్వాత మనకి పాలు అయితే మరిగాయి బాగా మరగాలన్నమాట అందులో మరిగిన తర్వాత సేమియా వేసేసేయాలి సేమియా వేసి ఒకసారి కలిపెట్టుకోండి కలపెట్టిన తర్వాత ఇందులో వన్ కప్ షుగర్ మనం యాడ్ చేసుకుందాం అంటే ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ షుగర్ షుగర్ ఎక్కువ తినేవాళ్ళు ఉంటే ఇక్కడికి సరిపోతుంది ఇంతకంటే ఎక్కువ వేసుకుంటే చాలా ఎక్కువ స్వీట్ అయిపోతుంది ఇవి బాగా ఉడకాలన్నమాట మనకి ఈ పాలల్లోనే సేమియా అనేటివి బాగా ఉడకాలి తర్వాత కొద్దిగా మిల్క్ మేడ్ వేసుకోవాలి మొత్తం వేయద్దు జస్ట్ వన్ బై ఫోర్త్ వన్ బై ఫోర్త్ మనం మిల్క్ మేడ్ వేసుకున్నాము మిల్క్ మేడ్ వేసిన తర్వాత కళ్ళు బాగా మిక్స్ చేయాలన్నమాట ఆల్రెడీ మనం షుగర్ వేసాము సేమియా వేసేసాము మిల్క్ మేడ్ కూడా వేసేసాము చూసారా బాగా మనకి పాలు బాగా కనిపిస్తున్నాయి ఇలాచి మనము ఇలాగ దంచి వేసుకోవాలి ఇలాచి పౌడర్ ఉన్నా వేసుకోండి ఒక హాఫ్ స్పూన్ స్మెల్ కోసం చాలా బాగుంటుంది ఇలా ఇలాచీ లేకుండా ఇలాచి పౌడర్ ఉన్నా వేసుకోండి ఇవి మనకి బాగా మరగాలన్నమాట పాలు పాలల్లో సేమ్యా బాగా మరిగించాలి తర్వాత మనం పక్క నుంచి పెట్టుకున్న జీడిపప్పు బాదం కిస్మిస్ అన్నీ వేసేసుకొని కలిపెట్టేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుందండి తింటుంటే ఇంకా తినాలనిపిస్తుంది మీకు ఇంకా ఏదన్నా ఫెస్టివల్ వస్తే నెక్స్ట్ టైం కూడా సేమియా పాయసమే చేసుకోవాలి అనేంత టేస్టీగా ఉంటుంది మిల్క్ మేడ్ వేసుకొని చేసుకుంటే ఇంతే అండి చాలా సింపుల్ మనకి సేమియా పాయసం చేసుకోవడము చాలా టేస్టీగా ఉంటుంది చాలా నీళ్ళ నీళ్ళగా బాగా తినచ్చు గట్టిగా లేకుండా ఇలాగే చేసుకోవాలి మనం పాయసము ఇది కొద్దిసేపు సిమ్లో ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఆఫ్ చేసేసాను ఓకే ఫ్రెండ్స్ ఇంతే మనకి సింపుల్ మీకు ఈ వీడియో నచ్చిందనే నేను అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఏదైనా రెసిపీ కావాలన్నా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఇంకా సర్వ్ చేసేసుకొని తినేస్తాం బాయ్ బాయ్